హాస్టల్ పుట్టినప్పటి నుంచో పుట్టిన సార్ కిరణ్రు మేము కొత్తగా ఐదేళ్ళ నుంచో చేస్తున్నాం నేను ఆరేళ్ళ నుంచో చేస్తున్నాను సార్ కొత్త స్టాఫ్ మంది అయిన చేస్తున్నాం సార్ అది చెడిపోయిందని చెప్తూనే ఉన్నాం నీరేషన్ వచ్చడం చేయడం ఇంకా చెప్పులు వేసుకొని చేయడం నీళ్ళు కొట్టదామని ఇంకా అంత పెద్ద సంసారం మేము కడుక్కునే కడుక్కోవాలి అది క్లీన్ పెట్టుకోవాలా సార్ అది వస్తూనే ఉంది సార్ మూడు రోజుల నుంచి చాలా ఎక్కువైంది సార్ పేషెంట్ పప్పేసి ఎక్కువైంది పేషెంట్కి వచ్చింది సార్ ఈరోజు ఏదో పడి కొంచెం అయిపోయి అంటే పాప వేసెక్కుపోయింది సార్ ఆ అమ్మకు వచ్చింది ఇంకా నాకు పడుకుంది నాకు వచ్చింది సార్ నేను పోయి పగలాలు చేసినట్లు కానీ ఏం చెవులేకేసుకో అవు ఇల్లు ఉంటారా పోయేమన్నా ఏందా లేదని చెవులేకేసుకో ఏం చెప్పలేదు ఇంజక్షన్ చెప్పి చెప్పి యాసిడ్కి వచ్చింది కూర్చున్నాడు ఈ పొద్దు ముగ్గురు మంచులు నడుచుకున్నాడు ఆ బాగా వచ్చా ఇమ్మని పడము ఇమ్మ వచ్చి నా మీద పడము ఇంకా పొయ్యి లాంటి పెట్టడం మాకు లేకపోతే మొత్తం కాలేదు మాకు మరి ఆడుస్తారు మేము బతుకేది ఏమో కడుచెప్పులు పోయినాం కానీ వాళ్ళు ఇంతటి పెట్టరాదు మాకు వాళ్ళకే తెలాలంగా ఏమనేది లేదు మీ బుద్ధి గుర్తి చేయండి లేకపోతే ఫోన్ అంటారు ఆ అమ్మలు దాని అంటే బంద్ చేస్తామంటున్నామంతే బంద్ చేసేయాలనుకున్నాం ఈ పొద్దు మామూలు నష్టం అంటే వాళ్ళకి పెట్టింది కొట్టింటే ఇప్పుడు మేము అన్నట్లుంటే అడుగుతున్నాం మేము ఎవరో ఒకరు సర్దిపోతాం ఎవరో ఒకరు ఉంటాము మేము ఎత్తితే చేత కాదనుకుని అడుగుతున్నాం సరేలే వైర్ వేపిస్తాను అది వేపిస్తాను అంటుంది కానీ ఏ రోజైతే ఏపించిందిలే చేసిందిలే ఏమన్నంటే మిమ్మల్ని తీసేస్తాం మీరు చెయ్యలేరు అది చేయకుండా కాదు మొన్ననే ముగ్గురు కొట్టింది సార్ ఇప్పుడు ఏం జరిగింది గ్రైండర్ పొప్పు వేస్తుంటే గ్రైండర్ తీసి ముగ్గురు మంచం కొట్టింది ముగ్గురు వైపు అన్నారు ఏమంటే మొన్న మేడం నీ కాళ్ళు మొక్కుతాను మేడం మాకు గ్రైండర్ ఎప్పి అని అడిగింది అక్క అయినా కూడా వైర్ వేయండి అదేయండి అంటే వేయరు ఎవరు మమ్మల్ని అసలు కుక్కలు కట్టి వినాక ఉన్నట్టుంది చూడు సార్ దాంట్లో మాత్రం మేము వంట చేసాం గురుకుల పాఠశాల ఒక మొబైల్ మిస్ అయిపోయినా కూడా గెట్ అవుట్ అనడమే కానీ ముఖం చూడడం లేదు మమ్మల్ని తమ్ము ఓళ్ళల్లో ఎంత కష్టం చేసినా తమ్ము ఓళ్ళు అంటే బయటపడి సచ్చినట్టు తేడా మా దగ్గర గ్రైండర్ చాలా పాతది మొన్న కూడా రిక్వెస్ట్ అడిగినారు మా దగ్గర నుండి ఏమేమి అవసరమో అని మేము గ్రైండర్ కూడా పెట్టాం దాంట్లో మేము గతంలో కూడా మేము వైండింగ్ కూడా చేపించినాం చాలాసార్లు రిపేర్ మళ్ళీ నిన్న ఈ మధ్యలో కూడా చెప్తున్నారు మేము వెంటనే కర్నూలులో మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది ఆధునలో కూడా కాంటాక్ట్ చేసినాము ఈరోజు వాళ్ళు మెకానిక్ లోకల్ మెకానిక్ కూడా ఈరోజు వస్తామన్నారా ఆయన కొంచెం వస్తాం మేడం అన్నారు అందు లోపల ఈ మాకు ఇట్లా అయింది వెంటనే మేము చూపిస్తున్నాము వస్తాడు మెకానిక్ కూడా వచ్చి చేస్తాడు వస్తామని చెప్తున్నారు మీ దృష్టికి వంట మాస్టర్ ఎప్పుడు తీసుకొచ్చారు మేడం మాకు నిన్న కూడా చెప్పినారు మేము వెంటనే పైన కూడా నిన్న చెప్పారు నిన్న కూడా చెప్పినారు ఇంతకుముందు వస్తుంది మేడం అని చెప్పినారు అంటే నిన్న మేము వెంటనే మేము ఆధ్వర్యంలో కర్నూలులోనే కాంటాక్ట్ చేసినాము ఈ లోకల్ కూడా పిలుచుకుని ఈరోజు వస్తుంటే అందరూ మధ్యాహ్నం వస్తాం మేడం అన్నారు ఇప్పుడు వస్తామన్నాను అయితే వంట మసలు చెప్పేది ఏంటంటే మీ దృష్టి తీసుకొచ్చినా కూడా మీరు ఏమాత్రం పట్టించుకోవాలి మేము ఎవరెవరికి కాంటాక్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళకు తెలుసో తెలియదో మనకు తెలియదు మేమైతే మా ఆఫీస్ వాళ్ళని కూడా మీరు చేయొచ్చు మేము చేస్తూనే ఉన్నాం మా ఎలక్ట్రీషియన్ ఇంకొక పక్కన ఇంకొక ఎలక్ట్రీషియన్ మోటార్ విషయం కాబట్టి ఎందుకంటే తర్వాత వైర్ కూడా మేము మార్చడానికి మంచి వైర్ క్వాలిటీ వైర్ తెప్పించేస్తాము ఇక్కడ లోకల్లో కరెక్ట్ అంత సరిగా క్వాలిటీ ఉండదు మంచి క్వాలిటీ తెప్పిద్దాము ఈ టూ డేస్లో వెళ్దాము అనేసి చెప్పి పెట్టున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది